యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను మొదలు పెట్టలేదు. కొరటాల శివ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇప్పటికే కొరటాల శివ సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల మూవీ డిలే అవుతూనే ఉంది. ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ హైప్ కి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా కథని సిద్ధం చేయడానికి చాలా టైం తీసుకున్నాడు కొరటాల శివ. మరోపక్క ఉప్పిన మూవీతో సెన్సేషన్ హిట్ ఇచ్చిన బుచ్చిబాబు సనాతో ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట తారక్. 2 నెలల్లో స్క్రిప్ట్ పూర్తయితే కొరటాల శివ బుచ్చిబాబు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకుని వెళ్లడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. ముందుగా కొరటాల శివ సినిమాను అక్టోబర్ నెలలో మొదలుపెట్టి 3 నెలల తర్వాత 2023 స్టార్టింగ్లో బుచ్చిబాబు సినిమాని స్టార్ట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఎక్కువ డిలే చేస్తే ఆ ఇంపాక్ట్ ప్రశాంత్ నీల్ తో చేయనున్న సినిమాపై పడే అవకాశం ఉంది. కాబట్టి తారక్ బుచ్చిబాబు కొరటాల శివ సినిమాలని ఒకేసారి సెట్స్ పైకి తీసుకుని వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట. ఎప్పుడు ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాతే ఇంకో సినిమాని స్టార్ట్ చేసే ఎన్టీఆర్ ఇప్పుడు వచ్చిన డిలేని కవర్ చేయడానికి 2 సినిమాలని పట్టాలెక్కిస్తున్నాడు. ఈ 2 సినిమాలు ఒకేసారి కంప్లీట్ అయితే 2023లో ఎన్టీఆర్ నుంచి 2 సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. తారక్ ఇలా ఒకే ఏడాది 2 సినిమాల్ని రిలీజ్ చేసింది 2 సార్లే. ఆ 2 సార్లు తారక్ సాలిడ్ హిట్స్ అందుకున్నాడు. సో హిస్టరీ రిపీట్ అయితే 2023 నందమూరి తారక రామ సంవత్సరంగా మారడం గ్యారంటీ.